ओम श्री राजराजेश्वरी देवी समेत श्री काशी विश्वेश्वर स्वामी नमः। ओम सर्व ऋषिभ्यो नमः, सर्व देवताभ्यो नमः। భక్తులందరికీ నమస్కారం. మనం మంత్రం అనేది ఏదైనా జపం చేస్తే ఏ మంత్రం అయినా అది మనసుని ఊర్ధ్వగతిలో తీసుకుపోతుంది పరమాత్మ దగ్గరికి. శ్రీరామ అన్న రామ అంటే రా అంటే అగ్ని, మా అంటే జలం, రా అంటే ఆత్మ, మా అంటే కుండలిని శక్తి. శ్రీరామ అంటే రెండు కలిసినటువంటి దాన్ని, అంటే శివశక్తులు, రా అంటే ఈశ్వరుడు, మా అంటే పార్వతీదేవి, రా అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు. రామ అంటే ఒక శక్తి ఉద్భవిస్తుంది. రామ రామ అని నోటితోన్నా మనస్సుతో అన్నా ఈ రా అనేది సూర్యనాడి, మా అనేది చంద్రనాడి, ఈ రెండింటినీ మూలాధారానికి లాగి కలిపినా కూడా ప్రాణాయామంలో మూలాధారానికి పీలిస్తే రెండు ముక్కుల్లో అక్కడ కూడా రామ అనేది కలుసుకుంటుంది. ఈ రామ అనేది సుషుమ్నాడి ఆడేటప్పుడు, సూర్యనాడు ఆడేటప్పుడు చంద్రనాడికి వస్తుంది, అప్పుడు రెండు నాళ్ళు ఆడతాయి. చంద్రనాడి 2.5 గంట ఆడి సూర్యనాడికి వచ్చేటప్పుడు 2 నాళ్ళు ఆడతాయి. సుషుమ్నా యాక్టివేషన్లో ఉంటుంది 24 నిమిషాలు. అప్పుడు మన లోపల రామ రామ అనే తత్వం జరుగుతుంది. లేదు అంటే ఇది ఆడేటప్పుడు రా సూర్యనాడి, చంద్రనాడు ఆడేటప్పుడు మా, రామ రామ అంటుంది ప్రతి జీవి. 84 లక్షల జీవరాశులు, ఒక జీవరాశి కోటాను కోట్లు ఉన్నాయి. మానవులే కొన్ని కోటాను కోట్లు ఉన్నారు. అట్లా జింకలు, పిల్లులు, ఏనుగులు ఎన్నో ఉన్నాయి మన కంటికి, క్రిమి కీటక పశుపక్షాదులు కోటాను కోట్లు. ఇవన్నీ సూర్యనాడి చంద్రనాడితో నడుస్తుంది శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ. ఈ రామతత్వం అనేది నిరంతరం అనేక కోట్ల జీవరాశి భూమి మీద రామ రామ అంటుంది శ్వాసరూపంలో. ఆ శక్తితోనే ఆ రామ అనేది నడుస్తుంది కాబట్టి మనకు ఆత్మశక్తి అనేది ఉంది, బుద్ధి వికసిస్తుంది. ఈ రామనామం ప్రతి జీవరాశిలోనే కాకుండా బ్రహ్మాండంలో సూర్యుడు రా పొగులు, చంద్రుడు మా రాత్రి, బ్రహ్మాండంలో కూడా రామ 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 అంటుంది. మరి పెద్దలు పూర్వం గుడుల్లో రామనామాన్ని తాళాలు ఇచ్చి జపం చేయించేవాడు భజన. రామ అన్నప్పుడు ఒక దివ్యమైనటువంటి దైవశక్తి, అంటే దాన్ని ఈశ్వరుడు అనుకోండి, అమ్మని అనుకోండి, వాళ్ళిద్దరు కలిస్తే శ్రీ లలితా మహాత్రిపుర సుందరి రాజరాజేశ్వరీ దేవి అంటే విశ్వ చైతన్య శక్తి పుడుతుంది. రామ రామ అంటే దివ్యమైన తేజస్సు. ఏ గుళ్ళో రామ భజన చేస్తారో, ఎవరు ఏ శరీరంలో మనసుతో రామ రామ అంటారు, లేదు 2 నాళ్లతో ప్రాణాయామం చేస్తారు, ప్రాణాయామం ద్వారా రామ రామ అంటారు, వాళ్ళల్లో ఒక దివ్యమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ ఇంట్లో కూడా దివ్యమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ గ్రామంలో మైకి పెట్టి మనం రామ భజన చేస్తే ఆ మొత్తం గ్రామం అంతా దివ్యమైన రామ నామంలో ఉండేటటువంటి దివ్యమైన శక్తి ఉద్భవించి భూతపేత పిచాచాలని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జపం చేయబోయిన వాళ్ళకు కూడా చెవిలో దూరుతుంది. ఆ గ్రామంలో అనేక జీవరాశి ఉంటుంది. ప్రతి జీవరాశికి చెవు ద్వారా రామనామం పోయి ఆ రామనామంలో ఉండే ఒక దివ్య శక్తి ఆత్మరూపంలో మంచి దివ్యమైన ఆత్మస్వరూపులుగా తయారవుతాం. అందుకని ఇది పూర్వం మన పెద్దలు ఈ మహిమ తెలిసి శివపురాణంలో కానీ రామాయణంలో కానీ భారతంలో కానీ భాగవతంలో కానీ అన్నిటిల్లో రామనామం అనేది తలుచుకోకుండా ఈ రామతత్వం లేనిదే ఎక్కడ ఏమి లేదు. ఈ రామ అనేదే ప్రతి జీవికి ఆధారం.
అందువల్ల అందరూ రామనామం అన్నా అది అంత గొప్పది. మనం ఇంకొక తర్వాత క్లాసులో కలుసుకొని నమశివాయ మంత్రాన్ని తెలుసుకుంటాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.